ఫ్రెండ్స్, ప్రభాస్ ఏ సినిమా అయినా మీరు చూసుకోండి, సల్లార అయ్యుండొచ్చు, బాహుబలి అయ్యుండొచ్చు, సాహో అయ్యుండొచ్చు, రాజశం అయ్యుండొచ్చు, భారీగా పూజలు అయితే జరిగాయి అన్నమాట. పూజ జరిగిన తర్వాత మనకు అఫీషియల్గా తెలియజేసిన తర్వాత సినిమాకు సంబంధించినటువంటి షూటింగ్ అయితే చేసేటోళ్ళు. కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే కనీసం మూవీ టీం నుండి అయినా, ప్రభాస్ అన్న దగ్గర నుండి ఏ విధమైనటువంటి హింట్ కూడా ఇవ్వలేదు. చాలా సీక్రెట్గా అయితే ఈ సినిమాని అయితే స్టార్ట్ చేశారనమాట. అదే ఫౌజీ అని చెప్పుకోవచ్చు. ఎందుకు ఈ సినిమాని ఇంత సీక్రెట్గా స్టార్ట్ చేశారని చెప్పి చాలామంది అడుగుతున్నారనమాట. అండ్ ఈ సినిమా గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అయితే తెలియకయ్యే అవేంటి అనేటటువంటిది ఈ రోజు ఈ వీడియోలో మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటి ఏంటంటే, ఈ సినిమాకి ఫౌజీ అనేటటువంటి టైటిల్ పెట్టడానికి చాలా కారణాలు ఉన్నాయన్నమాట. ఫస్ట్ ఏంటంటే, ఇందులో మీరు చాలా ఉంటాయి. ఒక పోస్టర్ రిలీజ్ చేశారనమాట, ఆ పోస్టర్లో చాలా డీటెయిల్స్ ఉన్నాయి. మొట్టమొదటి ఏంటంటే, బ్రిటిషర్స్ ఫ్లాగ్ అయితే తగలబడేటటువంటిది మనమైతే చూసుకోవచ్చు అనమాట. అది కాక రెండో ప్రపంచ యుద్ధానికి దీనికి లింక్ ఉన్నటువంటి సీన్లు అయితే పెట్టేటట్టు అవకాశం ఉంది. ఇంకా ఈ పోస్టర్లో చాలా డీటెయిల్గా వెళ్ళినట్లయితే మహాభారతంకి సంబంధించినటువంటి, డివోషనల్కి సంబంధించినటువంటి శ్లోకాలు కూడా మనకైతే దర్శనమిస్తున్నాయి అన్నమాట. అంటే ఈ సినిమా అంతా కూడా సుభాష్ చంద్రబోస్ చుట్టూ తిరగబోతుంది. ఇప్పటిదాకా డెత్ మిస్టరీ తెలియనటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ఖచ్చితంగా సుభాష్ చంద్రబోస్ అని చెప్పుకోవచ్చు అనమాట. ప్రతి ఒక్కరికి డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, డేట్ ఆఫ్ డెత్ ఉంటుంది, కానీ సుభాష్ చంద్రబోస్కి లేదు. మరి ఆ డేట్ ఆఫ్ డెత్ ఏంటి అనేటటువంటిది చెప్తారా, లేకపోతే సుభాష్ చంద్రబోస్ యొక్క బయోపిక్ తీయబోతున్నారా అనేటటువంటి డౌట్స్ అయితే చాలా మందికి వచ్చాయి. ఎలా చెప్తున్నావు సుభాష్ చంద్రబోస్ బయోపిక్ అని, ఎందుకు సుభాష్ చంద్రబోస్ అనేటటువంటి డౌట్ వచ్చిందంటే, ఆల్రెడీ సినిమా స్టార్ట్ అయినప్పుడు క్లాప్ కొట్టేటటువంటి బాక్స్ ఉంది, ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే ప్రభాస్ అను అనేటటువంటి పేరు ఉంది. ఒక చీతా ఫ్లాగ్ అయితే కనపడుతుంది అనమాట. అది చూసుకున్నట్లయితే మన సుభాష్ చంద్రబోస్ గారు జెండా అని చెప్పుకోవచ్చు అనమాట. మీరు నాకు రక్తాన్ని ఇవ్వండి, నేను మీకు స్వాతంత్రం ఇస్తాను అని చెప్పి ఈ విధమైనటువంటి జెండా పట్టుకొని అప్పట్లో మన సుభాష్ చంద్రబోస్ గారు పోరాటాలు చేశారు అనేటటువంటి వార్తలు అయితే మనందరికీ తెలుసు అనేటటువంటి న్యూస్ కూడా ఆల్రెడీ ఉంది. అంటే ఖచ్చితంగా సుభాష్ చంద్రబోస్ గారిని ఇందులో ఇన్వాల్వ్ చేస్తారా, లేకపోతే సుభాష్ చంద్రబోస్ని మోటివ్గా తీసుకొని, సుభాష్ చంద్రబోస్ని ఒక ఇన్స్పైర్గా తీసుకొని ఎదిగినటువంటి యువకుడి కదా అనేటటువంటి డౌట్స్ అయితే చాలా మందికి వచ్చేస్తున్నాయి అనమాట. అదే నిజమని చెప్పి మనమైతే అనుకోవచ్చు అనమాట. అదే కాక ఇందులో ఒక పాకిస్తానీ అమ్మాయిని తీసుకున్నారనమాట. అండ్ ఇప్పటిదాకా ఎవరు కూడా ఇంత సాహసం చేయలేదు. తెలుగు డైరెక్టర్లు ఉండొచ్చు, ఇండియన్ మూవీ ఇండస్ట్రీలో ఉండొచ్చు, ఎవరు కూడా ఇంత సాహసం చేస్తుండ్రు. ఎందుకంటే మన దగ్గరే చాలా మంది హీరోయిన్లు ఉన్నారు. అలాంటిది పాకిస్తాన్ ఆర్మీ ఆఫీసర్ కూతుర్ని ఎన్నుకొని మరి ఈ పాన్ ఇండియా తీసి సినిమా తీయడానికి గల కారణం ఏంటి, దీనివల్ల గొడవలు కూడా వచ్చేటట్టు అవకాశం ఉందని చెప్పి చాలా మంది తెలియజేస్తారనమాట. అండ్ మనం సీతారామం సినిమా చూసుకున్నట్లయితే అదంతా ఎలా ఉంటుందంటే, పాకిస్తాన్ ఇండియాకి చాలా పాజిటివ్గా చూపించారనమాట. పాకిస్తాన్ ఉన్న వాళ్ళందరూ చెడ్డోలు కాదు, అక్కడ కొంతమంది మౌలానాలు ఉన్నారు, కొంతమంది యదవులు ఉన్నారు, వాళ్ళు అక్కడ ఉన్నటువంటి యువత బ్రెయిన్ వాష్ చేసి ఇండియా అంటే నెగిటివ్ పుట్టించారు అనేటటువంటిది మనకు ఆ సినిమాలో చూపించారు. సో ఈ సినిమాలో కూడా అలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ రాబోతున్నారని చెప్పి క్లారిటీగా అర్థమైపోతుంది అనమాట. అందుకే పాకిస్తాన్లో కూడా ఈ సినిమా ఆడించాలి, పాకిస్తాన్ కూడా ఇది చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో పాకిస్తానీ హీరోయిన్ తీసుకున్నారని చెప్పి బాగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. సో దీని మీద మీ కామెంట్ ఏంటి అనేటటువంటిది తెలియజేయండి. ఈ సినిమా షూటింగ్ ఏదైతే ఉందో మాక్సిమం ఈ నెక్స్ట్ మంత్ కల్లా స్టార్ట్ అయ్యేటటువంటి అవకాశం ఉందంట. సినిమాని మన ముందుకు చాలా త్వరగానే తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అంటే రెండో ప్రపంచ యుద్ధాన్ని ఇన్వాల్వ్ చేస్తారు, సుభాష్ చంద్రబోస్ గారిని ఇన్వాల్వ్ చేస్తారు. సుభాష్ చంద్రబోస్ గారిని ఇన్వాల్వ్ చేశారంటే ఖచ్చితంగా హిట్లర్ ఎంట్రీ కూడా ఉంటుంది అనమాట. హిట్లర్కి సంబంధించింది మరి మన ప్రభాస్ అన్న ఒక ఆర్మీ ఆఫీసర్గా కనపడబోతున్నారు, యుద్ధాలు ఏ విధంగా చేస్తారు, ఒక లవ్ స్టోరీ, ఒక కామెడీ, ఒక ఎమోషన్స్ అన్ని కూడా ఈ సినిమాలో పెట్టేటటువంటి ప్రయత్నం గట్టిగా చేస్తున్నారనమాట. స్క్రిప్ట్ ఆల్రెడీ అయిపోయింది, షూటింగ్ ఒకటే బ్యాలెన్స్ ఉంది. ప్రభాస్ అన్న ఇప్పుడు స్పిరిట్ సినిమా తీయాలి, రాజస్థాన్ సినిమాలో నటించాలి, అవి పక్కన పెట్టొచ్చుమని ఈ సినిమాలో నటిస్తున్నట్టే ఖచ్చితంగా స్క్రిప్ట్ ఆయనకి ఎంత లైక్ ఉండాలి. అది కాక చాలా సీక్రెట్గా పూజ చేయడానికి గల కారణం ఏంటి అంటే మనకి హైప్ ఎక్కించుకోవడానికి అనమాట. ఇప్పుడు సినిమా ఉంది, పూజ ఉంది అని అంటే అందరం కూడా ఏదో ఊహించుకుంటాం, ఆడిపోతే ఏదో జరిగింది. ఇప్పుడు దాకా మీరు ప్రభాస్ని కమర్షియల్గా చూశారు, మా సీరోలాగా చూశారు, కానీ నేను చాలా డిఫరెంట్గా చూపించబోతున్నాను, అది మీ ఊహలో కూడా అన్నదో, అందుకే నేను పూజ జరిగేటటువంటిది కూడా చెప్పలేదని చెప్పి అను అయితే చెప్పడం జరిగిందనమాట. వెయిట్ చేసి చూడాలన్నమాట మరి అమ్మాయిని ఏ విధంగా ఇది చేస్తారు, ప్రభాస్ అన్న కెమిస్ట్రీ ఏ విధంగా వర్కౌట్ అయ్యింది. అమ్మాయి చూసుకున్నట్లయితే వేరే లెవెల్ డ్యాన్స్ చేస్తుంది, ఆమె ఇన్స్టాగ్రామ్ రీల్స్ వస్తుంటే వామ్ అనిపిస్తుంది, ఇదంతా ప్రభాస్ అన్న పెట్టుకుంటూ రోజు చేస్తున్నారనమాట. మరి ప్రభాస్ డ్యాన్సే కదా అని ఇప్పుడు డ్యాన్స్ ఏదో బంజేసింది, కానీ ఒకప్పుడు ప్రభాస్ చేసిన డ్యాన్స్ అయితే ఎవరు వేరేదని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. సో దీని మీద మీ కామెంట్ ఏంటి, మీకు ఏ విధంగా అనిపించింది ఈ అప్డేట్స్ అనేటటువంటిది డెఫినెట్గా కింద కామెంట్ చేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వందే మాత్రం, జై హింద్, బై, నమస్కార్.